సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ మరియు మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ. ఈనాటి 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి సోదరుడు గౌరవ సర్పంచ్ అఖిలన్న గారికి, అలాగే కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి సోదరి గౌరవ ఎంపీపీ నిర్మల లక్ష్మణ్ గారికి, అలాగే గౌరవ ఎంపీటీసీ మహేందర్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న గారికి, అలాగే గౌరవ ఎంపీడీఓ రామ్ గారికి, మైపాల్ రెడ్డి అన్న గారికి, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ సీనియరు నాయకులకు, ఇలాగే మహిళా సోదరిమణులకు, గౌరవ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు, సింగిల్ విండో డైరెక్టర్ల గారికి, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనం ఇక్కడ నుంచి మొదలు పెట్టుకున్నాం. మరి 4 విడతలు కూడా మనం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మనం చేసుకున్నాం. పల్లె ప్రగతి అంటే ఏందనేది ముందు మనం తెలుసుకోవాలి. మన ఊర్లో ప్రగతి లేదా అంటే ప్రగతి ఉన్నది, మరి ఎట్లాంటి ప్రగతి ఉన్నది, దానికి అందరూ మనం ఏం చేయాలన్నటువంటి ఆలోచన మనం చేసుకోవాలి. వాస్తవంగా మన ఊర్లో ఎంతమంది ఉన్నదో, మొత్తం ఎంత ఉన్నదో చెప్తావు సతీష్? మన ఊర్లో మొత్తం చిన్నవాళ్ళు పిల్లవాళ్ళు ముసలివాళ్ళు ముత్తుకోళ్ళు అందరు కలిసి మన ఊర్లో ఉన్న వాళ్ళ మంది సంఖ్య ఎంతనో చెప్పు. 3600 ఉన్నదా? లేదు. మీరు ఎక్కువ చెప్పుకొని పైసలు ఎక్కువ తీసుకోపోతున్నారు. ఇలా మొత్తం మన ఊర్లో అందరం అమ్మ, చిన్న పిల్లగాళ్ళ నుంచి ఇప్పటి వరకు అలా మనం ఇంటి మన ఊర్లో ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత అంటే మనం 2260 మంది ఉన్నాం. 2260 మంది ఉన్నాం మన ఊర్లో మొత్తం. దానిలో మన ఇండ్లు ఎన్ని ఉన్నాయని అంటే మన రేగులపల్లిలో ఎన్ని ఇండ్లు ఉన్నాయి చెప్పు అందాదా? 560. మన 2260 మందికి మన ఊర్లో ఉన్న ఇండ్లు మొత్తం కలిపితే 691 ఇండ్లు ఉన్నాయి. అంతే, 691 ఇండ్లు ఉన్నాయి. 2261 మంది మందులు ఉన్నాం మనం. మరి ఈ 2260 మంది కావలసినటువంటి సౌకర్యాలు మన పల్లెల్లో ఏమేమి ఉన్నాయి అనే దాని మీద మనం ఆలోచన చేసుకుంటే మరి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలను తెరాస కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని కోహెడ మండల కేంద్రంలో ఫ్యాక్స్ చైర్మన్ దేవేందర్ రావు ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు తన్నీరు హరీశ్రణ గారి జన్మదిన సందర్భంగా కోహెడ హెడ్ క్వార్టర్ లోపల పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 7 సంవత్సరాలుగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు వారి జన్మదినం సందర్భంగా చేపట్టడంలో భాగంగా ఈరోజు దాదాపు 40 పైగా యువత పాల్గొని, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని బ్లడ్ డొనేషన్ విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా వారికి జన్మదిన సందర్భంగా మొదట జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్ అన్నదాన కార్యక్రమం కూడా భారీ ఎత్తున చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా వారు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అనేది కంటిన్యూ అవుతున్నది. కరోనా టైంలో కూడా సిద్దిపేట హెడ్ క్వార్టర్లో హాస్పిటల్లో ఇక్కడ నుంచి తరలి వెళ్ళి కూడా ప్రతి సంవత్సరం చేయడం జరిగింది. ఈసారి మాత్రం మొట్టమొదటిసారిగా కోహెడ హెడ్ క్వార్టర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పల్లె ప్రగతి గ్రామ సభ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులు. Thank you.